వంగవీటి రంగ వారసుడు రాధాకృష్ణ కోసం మంత్రి పదవి వేచి ఉందా రాధా దశ తిరుగుతోందా రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరక్షణ తర్వాత రాధాకు తరిగిన స్థానం లభిస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయట వంగవీటి రంగ వారసుడిగా రాధాకృష్ణ ఇప్పటికీ రెండు దశాబ్దాల క్రితం అంటే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ లోకి చేరి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యంలో చేరి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో బరిలోకి దిగినా మళ్లీ గెలవలేకపోయారు టీడీపీలోకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వచ్చిన రాధాకు అప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ కూడా టికెట్ దక్కలేదు అయితే రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింది దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి మాటలు సైతం వినకపోవడం వల్లే చాలా ఏళ్లు పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది రెండు వేల నాలుగులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాధా వైఎస్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అతి తక్కువ వయసులో అసెంబ్లీలో అడుగు పెట్టారు కానీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిపోయారు రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా వినలేదు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో అడుగులు వేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో టీడీపీలో చేరారు ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కానీ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు ఎన్నికల్లో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రాధా చేసిన ప్రచారానికి విశేష స్పందన లభించింది అయితే ఆయనకు నామినేటెడ్ పదవి ప్రామిస్ గా ఇచ్చారు ఆ మేరకు టీడీపీ అధినాయకత్వం నుంచే నేరుగా భరోసా దక్కింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ రాధా ఏపీలో అంతా పెద్ద ఎత్తున పర్యటించి వైసీపీకి వ్యతిరేకంగా గలం వినిపించారు ఆయన తరదైన శైలిలో ఒక బలమైన సామాజిక వర్గం మద్దతుని టీడీపీకి కూడగట్టారు ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి ఐదవ నెల ప్రవేశించింది రాధాకు పదవైతే దక్కలేదు ఆయన అభిమానులైతే ఎంతో ఆశగా చూస్తున్నారు ఇంతలో రాధాకు గత నెలలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు ఈ నేపథ్యంలో తాజాగా రాధా ఇంటికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి అయిన నారా లోకేష్ వెళ్లారు ఆయనను పరామర్శించారు ఈ సందర్భంగా రాధాకు ఆయన పార్టీ తరపున ఒక కీలక హామీని ఇచ్చారని తెలుస్తోంది త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు ఎమ్మెల్యే కోటాలో ఒక సీటును కేటాయిస్తామని స్పష్టం చేశారని ప్రచారం సాగుతోంది ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే బలమైన సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు దాంతోపాటు ఏపీ క్యాబినెట్లో ఒక పదవిని అలాగే ఖాళీగా ఉంచేశారు దాంతో రాధాని ఎమ్మెల్సీగా చేసి ఆ పదవిని ఆయనకు కట్టబెడతారని అంటున్నారు అదే గనక జరిగితే రాధా పంట పండినట్టే అని అంటున్నారు రంగా వారసుడిగా రాధా రానున్న కాలంలో మరింత దూకుడు చేయడానికి ఆయనకు మంత్రి పదవి ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు ఇక రాధాని మంత్రిని చేయడం ద్వారా కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గానికి మరింతగా చేరువ కావాలని అది జమిలీ ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఉపయోగపడుతుందని కూడా ఆలోచిస్తున్నారంటున్నారు మొత్తానికి రాధా కాబోయే మంత్రి గారు అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో